హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా కొబ్బరి పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేశాననేది మీకు చూపించబోతున్నాను. చాలా 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 రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా 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 బాగుంటుంది. సో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట, పెద్ద ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. కాకపోతే ఇది రోట్లోనే చేసుకోటేనే కొంచెం రుచిగా ఉంటుంది బాగా. లేదు మీకు మిక్సీలో తప్పదు అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కడాయి వేడెక్కిన వెంటనే కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు అండి. మనం కొబ్బరితో కానీ జీడిపప్పుతో కానీ చేసే ఐటమ్స్ ఏమైనా సరే మీరు నెయ్యి కానీ యూజ్ చేసినా చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు రోజు మేము వాడే కూరల్లో వాడే ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. ఆయిల్ కొంచెమే తీసుకున్నాను కాబట్టి మిర్చిని ఇప్పుడు నేను వేయించుకోవాలి కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఇప్పుడు పచ్చిమిర్చిని వేస్తున్నానండి. పచ్చిమిర్చిని నేను ఒక రెగ్యులర్ సైజు ఉన్న కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని ఆ రెండు చిప్పలు తీసుకున్నాను అన్నమాట. వాటిని పల్లగొట్టి కొబ్బరి తీసుకున్నాను. దానికి సంబంధించిన పచ్చడి అన్నమాట ఇది. ఆ సైజులో దానికి నేను ఒక 10 వరకు, అదే 10 కానీ 8 కానీ పచ్చిమిర్చి తీసుకొని వాటిని కొంచెం ముక్కలుగా తీంచి నూనెను రెగ్యులర్గా మనం పచ్చళ్ళ కోసం ఎలా అయితే వేయించుతామో అలా వేయించుకోవాలన్నమాట. ఇలా ముక్కలు తెంపుకొని వేసుకోవడం వల్ల మనకి పగలం అన్నమాట, లేకపోతే మిర్చి టప్పని పేలిపోతాయండి, ఫేస్ మీద కూడా పడిపోతాయి. అందుకని నేను తింపేసి ఒక్కొక్కటి తింపేసి దాంట్లో వేసేస్తున్నాను అన్నమాట. కింద చిన్న మంట పెట్టుకోండి, ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతాయి కాబట్టి. ఈ పుదీనా కొబ్బరి పచ్చడి కోసం నేను 3 పుదీనా కట్టలు తీసుకున్నాను, మీడియం సైజ్. కొత్తిమీర అంత సైజు ఉన్నాయన్నమాట. కొత్తిమీర సైజ్ కట్టలు చిన్నగా మీకు రెగ్యులర్గా 5 రూపీస్కి ఎంత ఉంటుందో అంత కట్టలు 3 తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ నాకు అందించండి. సన్నటి మంట మీద చక్కగా లోపలంతా ఉడికే విధంగా వీటిని వేయించుకోవాలండి. ఇవి మగ్గేలోపు మీరు కొంచెం జీలకర్ర తీసుకోండి. ఒక జీలకర్ర తీసుకొని ఒక స్పూన్ ఒక జీలకర్ర దీంట్లో వేయాల్సి ఉంటుంది. జీలకర్రని దీంట్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ముందుగానే జీలకర్ర వేయకూడదండి, జీలకర్ర ముందుగానే వేస్తే అది కొంచెం మాడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఉల్లి మిర్చి కొంచెం మగ్గిన తర్వాత వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 1 మినిట్ తర్వాత చూసుకున్నట్టయితే ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పుదీనా ఆకులు వేయాలి. పుదీనాని నేను కొమ్మల దగ్గర నుంచి చక్కగా కట్ చేసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్నటువంటి పుదీనాని కొమ్మలతో సహా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు వీటిని మనం గంటె సహాయంతో కలుపుకుందాము. చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి. టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాం. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ బాగా డీప్ ఫ్రై ఏమీ అవ్వక్కర్లేదు ఆకు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత రోటిలో నూరుకుందాం. రోటిని మొదటిగా శుభ్రం చేసుకొని
అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పుదీనా జీలకర్రని దీంట్లో వేసుకోండి. దాంతోపాటుగా సాల్ట్ కూడా వేసుకోండి, ఒక స్పూన్ సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా దంచుకోవాలి. దీంట్లో కొందరు టమాటా కూడా వేసి చేస్తారండి, బట్ నేను టమాటా యూజ్ చేయట్లేదు. సో బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి అయితేనే చాలా బాగుంటుందండి, మరీ లేతదైతే మాత్రం అంత టేస్ట్గా అనిపించదు. వీటిని బాగా దంచుకోవాలండి. కొబ్బరి పచ్చడికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది రోట్లో కొంచెం దంచేటప్పుడు. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే మొత్తం గంటె సహాయంతో నీట్గా అనుకుంటున్నాను మొత్తం కలిసే విధంగా. చూశారు కదా, ఇప్పుడు ఇందులోంచి కొంచెం పచ్చడిని వేరు చేసుకుంటున్నానండి. ఇది నేను పోపు పెట్టుకోకుండా చింతపండు కలపకుండా అచ్చం పుదీనా కొత్తిమీరతో నూరుకున్నటువంటి ఈ యొక్క పచ్చడి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింతపండుని వేసి దంచుకోవాలి. కొంచెం పులుపు కోసం అన్నమాట, నిమ్మకాయ కంటే చింతపండు బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు ఒక నాలుగు ఎల్లిపాయలు దీంట్లో వేస్తున్నానండి. నాలుగు ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి బాగా. కొన్ని వాటర్ దీంట్లో జాయిన్ చేస్తున్నానండి, చింతపండు వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందాము, చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు పోపు పెట్టుకోవడం అవసరం లేదంటే ఇలా కూడా తినేయచ్చు. కాబట్టి చింతపండు మనం అలా కొన్ని వాటర్ వేసాం కాబట్టి దీన్ని మనం పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఒకే పచ్చడిలో రెండు రకాల రుచులు అంటే చింతపండు వేయకముందు వేసిన తర్వాత డిఫరెంట్ తెలుస్తుందండి. దీంట్లో ఎల్లిపాయ చింతపండు జాయిన్ చేసాము, దాంట్లో జాయిన్ చేయలేదు కదా. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుందాము. మీరు ఇప్పుడు ఉప్పు కావాలంటే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పచ్చడికి మనం పోపు పెట్టేసుకుందాం. చాలా బాగా కుదిరిందండి. పోపు కోసం నూనె పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేస్తున్నాను, ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. రెండు స్పూన్లు ఎందుకు వేసుకున్నాను అంటే ఎప్పుడైనా సరే కొబ్బరి పచ్చడికి కొంచెం పప్పులు గింజలు తగులుతుంటే చాలా బాగుంటుంది, సో అందుకని. అలాగే రెండు మిర్చిని తుంపి వేసుకున్నాను, ఎండుమిర్చిని. అలాగే వెల్లుల్లి రెమ్మలు నలిచి వేసుకున్నాను. కరివేపాకు,
దీంతో పాటుగా ఇంగువా వేసుకున్నాను. ఇంగువా అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే వద్దు అంటే వదిలేసేయండి. సారీ, నేను ఇంగువా దీంట్లో పప్పులో వేసినట్టున్నాను, మర్చిపోయాను. ఇంగువా వేయలేదు, బట్ కాకపోతే మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. పోపు అనేది మరీ మాడకుండా మీడియంగా ఉండాలండి. చాలామందికి పోపు కొంచెం వెళ్ళిపోయి నల్లగా మాడితే ఇష్టపడతారు. సో కానీ పోపు గింజలు మాడిపోతే బాగోదు. కరెక్ట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే మనం వేగించుకొని పచ్చడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పచ్చడిని ఉడికించద్దు అంటే మరీ బాగా వేడి చేయొద్దు. ఇంకా ఈ యొక్క కారం, ఈ యొక్క తాలింపుని అలానే శుభ్రంగా కలుపుకోవాలి, అంతే. ఈ నూనె అంతా చక్కగా వాటికి పట్టేలాగా కలుపుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కావాలంటే నెయ్యిని పోపులు వేసేటప్పుడు నూనెకి బదులు నెయ్యి వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తిన్నారంటే మాత్రం ఎంత బాగుంటుందండి ఈ పచ్చడి, చాలా బాగుంటుంది. మీకు దోశల్లో కూడా బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంటే ఒక పచ్చడి రెండు మూడు రకాలుగా మనకి బాగా టేస్ట్ అనిపిస్తుంది అంటే తప్పకుండా చేసుకోవచ్చు కదా అండి. కాకపోతే కొబ్బరి పచ్చళ్ళు బయట పెడితే తొందరగా పాడవుతాయి, కాబట్టి ఫ్రిడ్జ్లోనే తప్పకుండా పెట్టుకోవాలి. కొబ్బరి అనేది నిద్ర చేస్తే ఒక్కోసారి పాడైపోతుందండి. దీంట్లో వాటర్ కలిసింది కాబట్టి ఇది కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇంకొక ముందు తీసాం కదా పచ్చడి, దాన్ని కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా చాలా కమ్మగా వచ్చాయండి రెండు. సో తప్పకుండా ఒకే టైంలో రెండు పచ్చళ్ళు తయారు చేసుకోండి. ఈ విధంగా పుదీనా కొబ్బరి పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి ప్లీజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.